అందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఆ ఒత్తిళ్ళకి లొంగి నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆ ఒత్తిళ్ళకి లొంగిపోయి దాన్ని బలంగా తీసుకెళ్ళలేకపోయారు. అలాగే ఎవరు మాట్లాడలేదని చెప్పి పరిస్థితుల్లో నేను తిరుపతిలో మొట్టమొదటిసారి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ చూస్తే అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే, సహజంగా ఇచ్చేదే మళ్ళీ దానికి పేరు మార్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో కొన్ని వేల కోట్లు మీరు రిలీజ్ చేశామని చెప్పారు. ఆ రోజున అవి మళ్ళీ సరిగ్గా లేదని చెప్పి వాటిని పాచిపోయిన లడ్డూలతో కంపేర్ చేస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా విలువైన లడ్డూలు అవి, వాటి వల్ల చాలా లాభం జరుగుద్దని చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో ఆలస్యం జరిగి చాలా ఆలస్యంగా, అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను నేను జనసేన పార్టీ నుంచి అంటే, ఒక 4 దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు ఆ అనుభవం సత్ఫలితాలు రాని ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రతినిధులందరూ దీన్ని కాలయాపన చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలకు ఏవైతే అన్యాయాలు జరిగినాయి వాటిని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఎందుకంటే దీంట్లో ఏవైతే అన్యాయాలు సామాన్యంగా తెలంగాణ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడం ఏమేమి అన్యాయాలు జరిగినాయి, అలాగే మనకి వెనుకబడిన జిల్లాలు బోల్డ్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనుకబడిపోయేంటి, వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో 2-5 వేల కోట్లు 6-7 వేల కోట్లు ఇస్తే సరిపోద్ది, ఇంతే మనకి రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతాయి సరిపోతాయి అని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసము ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారని మా అందరికీ ప్రజలందరిలో ఉన్న భావాన్ని ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి ఇది మేము ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి అవసరం లేని స్పెషల్ ప్యాకేజీ మంచిది, అది మన ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నారు. మీ అందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఆ ఒత్తిళ్ళకి లొంగి నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆ ఒత్తిళ్ళకి లొంగిపోయి దాన్ని బలంగా తీసుకెళ్ళలేకపోయారు. అలాగే ఎవరు మాట్లాడలేదని చెప్పి పరిస్థితుల్లో నేను తిరుపతిలో మొట్టమొదటిసారి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ చూస్తే అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే, సహజంగా ఇచ్చేదే మళ్ళీ దానికి పేరు మార్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో కొన్ని వేల కోట్లు మీరు రిలీజ్ చేశామని చెప్పారు. ఆ రోజున అవి మళ్ళీ సరిగ్గా లేదని చెప్పి వాటిని పాచిపోయిన లడ్డూలతో కంపేర్ చేస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా విలువైన లడ్డూలు అవి, వాటి వల్ల చాలా లాభం జరుగుద్దని చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో ఆలస్యం జరిగి చాలా ఆలస్యంగా, అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను నేను జనసేన పార్టీ నుంచి అంటే, ఒక 4 దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు ఆ అనుభవం సత్ఫలితాలు రాని ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రతినిధులందరూ దీన్ని కాలయాపన చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలకు ఏవైతే అన్యాయాలు జరిగినాయి వాటిని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఎందుకంటే దీంట్లో ఏవైతే అన్యాయాలు సామాన్యంగా తెలంగాణ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడం ఏమేమి అన్యాయాలు జరిగినాయి, అలాగే మనకి వెనుకబడిన జిల్లాలు బోల్డ్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనుకబడిపోయేంటి, వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో 2-5 వేల కోట్లు 6-7 వేల కోట్లు ఇస్తే సరిపోద్ది, ఇంతే మనకి రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతాయి సరిపోతాయి అని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసము ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారని మా అందరికీ ప్రజలందరిలో ఉన్న భావాన్ని ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి ఇది మేము ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి అవసరం లేని స్పెషల్ ప్యాకేజీ మంచిది, అది మన ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నారు.
డెబ్బై వేల పైచులకు రావాల్సినది సరైన స్పష్టత లేదని ఆ రోజు నిగ్గు తెలిసింది. ఆ రోజున దాని గురించి ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏ రోజు బలమైన ఆ రోజు మాకు వచ్చింది అవిశ్వాస తీర్మానం కూడా ఒకటి పెట్టవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని దాన్ని ప్రత్యేకించి వాళ్ళని బాధ్యతలను చేయడానికి మీకు అవిశ్వాస తీర్మానం పెట్టని ఆ రోజున వచ్చింది. దాని నుంచి ఈ రోజున తెలిసి ఏ స్థాయికి వెళ్ళింది ఈ రోజున ఒక ఇన్ని రోజులు పార్లమెంట్ స్తంభించిపోవడానికి ఒక ముఖ్య కారణమైంది అది జేఎఫ్సీ నుంచి స్టార్ట్ అయింది. అలాగే వీటన్నింటి వెనకబెట్టేద్దాం ప్రజలు మబ్బి పెడదాం అని చెప్పి అందరూ ఇలా చేసే పరిస్థితుల్లో ఈ రోజున ఖచ్చితంగా మనకు జరిగిన నష్టాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది, అలాగే ప్రతిపక్షం సమర్థవంతంగా ఎందుకు పాత్ర నిర్వహించలేకపోతుంది అని వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ప్రారంభం మొదటి అడుగు మట్టుకే. అలాగే ముఖ్యంగా మీడియా వారిని, మీడియా ప్రతినిధుల్ని, మేధావుల్ని ప్రతి వెనుకబడిన జిల్లాల దగ్గర నుంచి ప్రారంభించి దీన్ని మేధావులతో ముందుకు అసలు జరిగిన నష్టాలేంటి వారందరి మీద సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము సిపిఐ కానీ సిపిఎం మధు గారు కానీ రామకృష్ణ గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాం. అలాగే అనంతపురంతో స్టార్ట్ చేసి తర్వాత ప్రకాశం జిల్లా ఇలా వెనుకబడిన జిల్లాలన్నిటితోటి మేము చేస్తా ఉన్నాం. అలాగే ముందు ముందు మాకు జరగబోయేది ఏంటంటే ఈ నష్టానికి ఒక తరం చేసిన తప్పులకి, ఒక తరం నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు వస్తున్న తరం నష్టాలు అనిపిస్తున్నాయి. ముందు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా నిలువరించాల్సిన పరిస్థితి కోసం జనసేన కానీ మేము అందరం చాలా బలంగా నిశ్చయంతో ఉన్నాం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటూ. ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక 2 సంవత్సరాల ముందు, కనీసం సంవత్సరం ముందు కానీ చేసింది చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం అందరూ ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం. కానీ మాకు ఈరోజు నమ్మకం పోయింది. రేపు పొద్దున అఖిలపక్ష మీటింగ్కి వెళ్ళినా కానీ దానివల్ల ఏం ఊరుకుద్దో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు పిలిచారు వెళ్ళారని చెప్పి ఒక కాఫీలు టీలు తాగి రావడం తప్ప దాన్ని ముందుగా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏం లేదు. అది కేవలం ఒక ఎంటీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ పీపుల్ ఇన్వాల్వ్ చేసే పొలిటికల్ ఎంగేజ్మెంట్ కాదని జనసేన భావిస్తుంది. అందుకని ఇంకా ముందస్తుగా వాళ్ళ క్యాబినెట్ మంత్రులతోటి అసలు ఏమనుకుంటున్నారు, మీరు దాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారు, ఈ రోజున మన పార్లమెంట్ అయిపోయింది, సెషన్స్ అయిపోయినాయి, ముందు ముందు మీరు ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ సారి మీ మంత్రులతోటి కానీ అలాగే మా తరపు నుంచి కొంతమంది ప్రతినిధులతో కానీ మీరు మాట్లాడితే దాన్ని బట్టి ముందు ముందు మా ఆలోచన విధానం దాని మీద మా రియాక్షన్ తెలియజేస్తాం. ఆ లెటర్ అందిన క్రమంలో మళ్ళీ ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక 2 సంవత్సరాల ముందు, కనీసం సంవత్సరం ముందు కానీ చేసింది చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం అందరూ ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం. కానీ మాకు ఈరోజు నమ్మకం పోయింది. రేపు పొద్దున అఖిలపక్ష మీటింగ్కి వెళ్ళినా కానీ దానివల్ల ఏం ఊరుకుద్దో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు పిలిచారు వెళ్ళారని చెప్పి ఒక కాఫీలు టీలు తాగి రావడం తప్ప దాన్ని ముందుగా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏం లేదు. అది కేవలం ఒక ఎంటీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ పీపుల్ ఇన్వాల్వ్ చేసే పొలిటికల్ ఎంగేజ్మెంట్ కాదని జనసేన భావిస్తుంది. అందుకని ఇంకా ముందస్తుగా వాళ్ళ క్యాబినెట్ మంత్రులతోటి అసలు ఏమనుకుంటున్నారు, మీరు దాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారు, ఈ రోజున మనకు పార్లమెంట్ అయిపోయింది, సెషన్స్ అయిపోయినాయి, ముందు ముందు మీరు ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ సారి మీ మంత్రులతోటి కానీ అలాగే మా తరపు నుంచి కొంతమంది ప్రతినిధులతో కానీ మీరు మాట్లాడితే దాన్ని బట్టి ముందు ముందు మా ఆలోచన విధానం దాని మీద మా రియాక్షన్ తెలియజేస్తాం తెలుసుకుంటూ. 70,000 పైచులకు రావాల్సినవి సరైన స్పష్టత లేదనేది ఆ రోజు నిగ్గు తెలిసింది. ఆ రోజున దాని గురించి ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏ రోజు బలమైన ఆ రోజు మాకు వచ్చింది అవిశ్వాస తీర్మానం కూడా ఒకటి పెట్టవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని దాన్ని ప్రత్యేకించి వాళ్ళని బాధ్యతలను చేయడానికి మీకు అవిశ్వాస తీర్మానం పెట్టని ఆ రోజున వచ్చింది. దాని నుంచి ఈ రోజున తెలిసి ఏ స్థాయికి వెళ్ళింది ఈ రోజున ఒక ఇన్ని రోజులు పార్లమెంట్ స్తంభించిపోవడానికి ఒక ముఖ్య కారణమైంది అది జేఎఫ్సీ నుంచి స్టార్ట్ అయింది. అలాగే వీటన్నింటి వెనకబెట్టేద్దాం ప్రజలు మబ్బి పెడదాం అని చెప్పి అందరూ ఇలా చేసే పరిస్థితుల్లో ఈ రోజున ఖచ్చితంగా మనకు జరిగిన నష్టాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లలేకపోతుంది, అలాగే ప్రతిపక్షం సమర్థవంతంగా ఎందుకు పాత్ర నిర్వహించలేకపోతుంది అని వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ప్రారంభం మొదటి అడుగు మట్టుకే. అలాగే ముఖ్యంగా మీడియా వారిని, మీడియా ప్రతినిధుల్ని, మేధావుల్ని ప్రతి వెనుకబడిన జిల్లాల దగ్గర నుంచి ప్రారంభించి దీన్ని మేధావులతో ముందుకు అసలు జరిగిన నష్టాలేంటి వారందరి మీద సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము సిపిఐ కానీ సిపిఎం మధు గారు కానీ రామకృష్ణ గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాం.
అలాగే అనంతపురం తో స్టార్ట్ చేసి తర్వాత ప్రకాశం జిల్లా ఇలా వెనుకబడిన జిల్లాలన్నిటితోటి మేము చేస్తా ఉన్నాం. అలాగే ముందు ముందు మాకు జరగబోయేది ఏంటంటే, నష్టానికి ఒక తరం చేసిన తప్పులకి, ఒక తరం నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు వస్తున్న తరం నష్టాలు అనిపిస్తున్నాయి. ముందు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా నిలువరించాల్సిన పరిస్థితి కోసం జనసేన కానీ మేమందరం చాలా బలంగా నిశ్చయంతో ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటూ